హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీచంద్రిక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మనకి ఫార్వర్డ్ మెసేజ్లు అంటే చాలా ఇష్టం కదూ. ఎందుకు అలా అంటున్నాను అంటే, నాకు కొంచెం ఎందుకో ఫార్వర్డ్ మెసేజెస్ వల్ల కొంచెం అప్పుడప్పుడు మనం ఫూలిష్గా ఉంటున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఫూలిష్ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఎలాంటివంటే, ఒక దేవుడిది పంపించి ఇది ఈరోజు 5 మెంబర్స్కి లేదంటే ఒక 15 మెంబర్స్కి షేర్ చేయకపోతే మనకేదో నష్టం వచ్చేస్తుందని, పంపించిన వెంటనే గుడ్ న్యూస్ వింటామని. నిజంగా పంపించాక మీరు ఎప్పుడైనా గుడ్ న్యూస్ విన్నారా? లేదు కదా. అలాంటప్పుడు కొన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ మీద కూడా కొన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను. నచ్చని వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నచ్చిన వాళ్ళు థింక్ చేయండి, జస్ట్ ఆలోచించండి. నా కోసం అని చెప్పట్లేదు, మనందరి కోసం. నేను ఇక్కడ నిజమైన గోధుమలు తీసుకున్నాను. క్లారిటీగా చూడండి, ఇవి నిజంగానే గోధుమలు. నేను కూడా ఏవి ప్లాస్టిక్వి యూస్ చేయలేదు అండ్ ఏ రబ్బర్వి యూస్ చేయలేదు. ఇవి నిజంగానే గోధుమలు. చాలామంది, నాకు రీసెంట్గా ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి వచ్చింది, ఆశీర్వాద్లో ప్లాస్టిక్ కలిసిందనేసి, పతాంజలిలో ప్లాస్టిక్ కలిసిందనేసి, రీసెంట్లీ అన్నపూర్ణ ఆటలో కూడా ప్లాస్టిక్ అంటే రబ్బర్ పదార్థం లాంటిది కలిసిందనేసి, అది సాగుతున్న గుణం దానివల్లే ఉందనేసి ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. సో నాకు దాని మీద ఒక థింగ్ అన్నమాట. ఎలా అంటే, ఆల్రెడీ నేను దాని గురించి చాలాసార్లు ఆలోచించాను, నిజంగానే ఉందేమో అనుకున్న రోజులు కూడా ఉంది. బట్ నాకు ఒక 1 or 2 months back అనుకుంటాను, మా మెడ పైన మా కిందింటి వాళ్ళు గోధుమలు ఆరేసినప్పుడు, వాళ్ళ అమ్మాయి వాటిని ఎక్కువసేపు నమలడం వల్ల బూమర్ లాగా వచ్చేస్తుంది అక్క, బబ్లుగమ్ లాగా ఒక పదార్థం వచ్చేస్తుంది, నమిలి ట్రై చేయండి అనేసింది. నాకు ఎక్కువసేపు ఏది నోట్లో వేసుకోను, సో అందుకనేసి ట్వింగమ్ లాంటివి కూడా నేను ట్రై చేయను. సో ఆ అమ్మాయి నా కళ్ళ ముందే దాన్ని ట్వింగమ్ లాగా చాలాసేపు నమిలి ఒక రబ్బర్ లాగా వచ్చేసింది. అంటే ఇప్పుడు గోధుమల్లో కూడా పండించేటప్పుడు రైతు ఇట్లా ఏమైనా ఇస్తున్నాడు అంటారా? అందుకే ఇప్పుడు మీ కళ్ళకు కట్టించినట్టు చూపించబోతున్నాను. ఇవి గోధుమలు, నేను ఇప్పుడు పిండి చేస్తున్నాను వీటిని. అదే పిండిని ఇప్పుడు వాటర్లో సేమ్ మీరు చేసినట్టుగానే నేను కూడా చేస్తాను. ప్లీజ్, మీరు ఎవరైనా తప్పుగా అనుకున్నట్టయితే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది మీరు మాత్రమే ఫూల్ అవ్వడం మానేసి అందరినీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు దీనికోసం అనే విషయం మాత్రమే క్లియర్గా చెప్పడం కోసం మాత్రమే చేస్తున్నాను. ప్లీజ్, ఎవరైనా వీడియో చేశారు అంటే అది వైరల్ అవ్వడం కోసమా లేదంటే వాళ్ళ కోసమా వాళ్ళ డబ్బు కోసమా అనేది ఫస్ట్ ఆలోచించండి. ఎవడైనా సరే ఒక కంపెనీలో తయారు చేస్తున్నాడు పిండి అంటే, వాడికి లాభం రావాలి అంటే ప్లాస్టిక్ రబ్బరో కల్పిస్తే ఈరోజు తింటాం, రేపు తింటాం, ఒక 3 days 4 days తర్వాత, 1 week తర్వాత మనకు హెల్త్ ప్రాబ్లం వస్తే, ఈ పిండి కొనుక్కున్నందుకే కదా నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి వాడు థింక్ చేసి కొనటం మానేస్తాడు, వాడికి బిజినెస్ పడిపోద్ది. ఎవరైనా క్వాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటారు, కానీ అన్క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఎవ్వడు అనుకోడు. సో అందుకని ఒక్కసారి నేను చేసే ఈ ఫార్ములాని చూడండి, చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నిజంగా గోధుమల్లో రబ్బర్ ఉంటే తింటాం మానేయండి కంప్లీట్గా. అంతేకాని చపాతీలు ఎంత హెల్త్కి మంచిది అనేది ఆలోచించుకొని తర్వాత తింటాం మొదలు పెట్టండి, సరేనా? ఇలాంటి ఫార్వర్డ్ మెసేజెస్ నమ్మకండి. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్ని కూడా చూడండి, ఓకేనా? ఇదిగోండి గోధుమలు, ఇవి నేను మిక్సీకి పడుతున్నాను ఇప్పుడు. ఇదిగోండి, నేను ఈలోపు ఏం చేంజ్ చేశాను అనుకోగలరు? ఇదిగోండి, ఏవి చేంజ్ చేయలేదు, అవే గోధుమలు. నేను కొన్ని తీసి పక్కన పెడుతున్నాను అంతే. నేను ఏం చేయలేదు, జస్ట్ మిక్సీకి వేస్తాను. ఇదిగోండి, ఇదే గోధుమ పిండి. ఒక్క నిమిషం ఆగితే దీన్ని తడిపి చూపిస్తాను మీకు.
ఇదిగోండి ఇప్పుడు నేను ఈ పిండి తడుపుతున్నాను. ఇదిగోండి ఇలా నేను తడిపేసుకున్నాను నీట్గా. దీన్ని నిజమైన గోధుమలతో చేసిన పిండి ముద్ద కదా. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఒక బంకలాగా అంటే ప్లాస్టిక్ రబ్బరు కరిగించిన తర్వాత సాగుతున్నట్టుగా ఆల్రెడీ ఉంది ఇది. ఆల్రెడీ మనకు చపాతి పిండి అంటేనే సాగుతుంది. ఇప్పుడు నేను మీకు ఆ వీడియోలో ఎలాగైతే వాటర్లో చూపించారో అలాగే చూపిస్తున్నా. కొంచెం చేతులు నొప్పి పెడతాయి, బట్ ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే అవతల వాడు చెప్పింది నమ్మడం కంటే మన సొంత జ్ఞానంతో నమ్ముకోవడం చాలా మంచిది అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు మాత్రం. చాలామంది మానేస్తూ ఉంటారు చపాతీలు తినడం ఇలాంటి కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనల వల్ల. ఇదిగో ఆ వీడియోలో కూడా చెప్తూ మొత్తం వాటర్లో కరగదీసిన తర్వాత ఆ ప్లాస్టిక్ పదార్థం అంట అది వచ్చేసింది. ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అదొక్కటే కాదు, మనకు కూడా చదువుకున్నాం కాబట్టి కాస్త తెలుసుంటుంది. యాక్చువల్లీ నేనైతే పెద్దగా చదువుకోలేదు, కానీ లాజికల్గా ఆలోచించానండి. ఇంకా చదువుకున్న వాళ్ళు ఎంతలా ఆలోచించాలి. సో ఈ వీడియో మీకు పనికొస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా వరకు అలాంటి ఫార్వర్డ్ మెసేజెస్ నమ్మకూడదు అని చెప్పడం కోసం మాత్రమే కాదు, ఇది గోధుమ పిండి మీద ఉన్న ఒక రూమర్ని కూడా పక్కకు పెట్టేస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్యాయం కదండి, ఒక సినిమా 100 మంది కష్టపడి తీస్తున్నారు, 1,00,000 మంది కష్టపడి తీస్తున్నారో మనకు తెలియదు, కానీ తీసిన ప్రతి సినిమాని ఎవరో ఒకరైతే పైరసీ చేసేస్తున్నారు కదండి. మరి ఆ 100,000 మంది కష్టాన్ని మనం దోచుకున్నట్టే కదా పైరసీ చేస్తే. సో అలాగే ఎంతమంది కష్టపడుతున్నారో తెలీదు, ఆశీర్వాద్ పిండి కోసమో, లేదంటే ఏ పతాంజలి పిండి కోసమో, లేదంటే అన్నపూర్ణ పిండి కోసమో ఎంతమంది కష్టపడితేనో వాళ్ళు ఆ కంపెనీ పెట్టారు, సంపాదిస్తున్నారు, ఆయిల్లో పురుగులు వచ్చాయని ఏవేవో అనుకుంటా. కాదండి, నాకు ఒకటి అర్థం కాదు, మనం ఏదైనా సిరప్ని కానివ్వండి, లేదంటే ఏదైనా మెడిసిన్ని కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ వరకు ఆపితే ఏదైనా ఎక్స్పైర్డే ఒప్పుకుంటాను. ఆయిల్ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత పురుగులు వచ్చి ఉండొచ్చు, చాక్లెట్స్లో కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత పురుగులు వచ్చి ఉండొచ్చు. నేను పెద్దగా చదువుకోలేదు బట్ చెప్తున్నాను, ఎక్స్పైర్ అయిన తర్వాత పురుగులు వచ్చి ఉండొచ్చు మేబీ, కానీ పిండి ఎక్స్పైర్ అవ్వకుండా ఎక్స్పైర్ అయినా ఒకవేళ పురుగులు రావాలి, కానీ ప్లాస్టిక్ ఎలా వస్తుంది, అందులో రబ్బర్ పదార్థం ఎలా వస్తుంది అంటే, ఇదిగోండి ఇదంతా రబ్బరా, ఓ గోధుమల్లో దేవుడు రబ్బర్ పెట్టారంటారా. ఇంత వెటకరంగా మాట్లాడుతున్నానని ఫీల్ అవ్వద్దు, ఎవ్వరూ బాధపడొద్దు. ఈ వీడియోని చూశాక ఎవరిని కించపరచడానికైతే నేను మాట్లాడలేదు,
కాకపోతే సొంత జ్ఞానంతో కాకుండా మనం ఎందుకు ఫార్వర్డ్ చేసుకుంటున్నాం? మన దాకా ఆ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని ఆపాలి, అంతే, వదిలేయాలి అక్కడితో. బట్ మనం ఫార్వర్డ్ చేస్తున్నామంటే మనం కూడా దాన్ని నమ్ముతున్నట్టే కదా. అవును కదండి, వాళ్ళు చేసినట్టే చేసి చూపిస్తున్నాను నేను కూడా. ఆ ఫార్వర్డ్ మెసేజ్లో ఎలాగైతే వచ్చిందో అలాగే చేసి చూపిస్తున్నాను. ఇదంతా రబ్బరే అన్నారు వాళ్ళు. మరి ఏదండి, దేవుడు ఇందులో రబ్బర్ పెట్టాడా, లేకపోతే ఎరేజర్లు ఏమైనా మిక్సీకి వేసి పెట్టానా నేను ఇప్పుడు? లేదు కదా, గోధుమ పిండే కదా ఇదంతా. అవునా కాదా? ఎస్ అన్న వాళ్ళు కామెంట్స్లో ఎస్ అని పెట్టండి. నిజంగా ఈ ఎక్స్పెరిమెంట్ నిజమైతే, ఓకే అనిపిస్తే ఎస్ అని పెట్టండి. ఇది నిజమే అని పెట్టండి. ఇదంతా చూడండి, ఇది రబ్బరు పదార్థం అని చెప్పారు. గోధుమ పిండి, నేను తీసుకున్న ఈ ఒక్క కప్పు గోధుమలో ఇంత పదార్థాన్ని పట్టుకొని రబ్బర్ అంటే, ప్లాస్టిక్ అంటే, ఆ కంపెనీ వాడు ఎన్ని క్వింటాళ్ళ ప్లాస్టిక్ని యూజ్ చేయాలి? వాడికి లాభం ఇందులో ఉందా అందులో ఉందా? ఆ బిజినెస్లో ఉంటుందా ఈ బిజినెస్లో ఉంటుందా చెప్పండి. సో ఇదంతా మనకి యూస్ఫుల్గా ఉండే పదార్థమే గోధుమల్లో ఉంటుంది. అలాంటప్పుడు వాడు దీన్ని తీసి పడేసి ఈ లోపలున్న చెత్తను మన పొట్టులో వేస్తే పొట్టు పెడుతున్నాడని మనం దుమ్మెత్తిపోయాం. ఎందుకండి ఫార్వర్డ్ మెసేజెస్ని నమ్ముతారో అర్థం కాదు. ఇదంతా చెత్త కాదండి, మనకి యూస్ఫుల్గా ఉండేది. ఇది రబ్బర్ అంటే ప్లాస్టిక్ అంటే నమ్మితే, నేనైతే ఏం చెప్పలేను కానీ, ఇదండి మనం చూసిన ప్లాస్టిక్. ఇవి ప్లాస్టిక్ పదార్థాలు అన్నమాట. మనకి ప్లాస్టిక్ గోధుమలు పండుతున్నాయి, ప్లాస్టిక్ పిండి వస్తుంది కదా. సో 1 సెకండ్ ఆలోచించండి, మనకి ఏదైనా ఫార్వర్డ్ మెసేజ్ వస్తే అది నిజమా కాదా? మనం తినే పదార్థాల్లో నిజంగా పురుగులు ఉన్నాయా, నిజంగా ప్లాస్టిక్ ఉందా అని ఒక్కసారి ఆలోచించండి. కుర్కురీ గురించి కూడా మీకు తెలిసి ఉండొచ్చు, చిప్స్. నేను వీళ్ళ కంపెనీల గురించి మాట్లాడుతున్నానని ఇదేదో కాంట్రవర్సీ కాదండి. ఎందుకంటే నాకేమనిపించింది అంటే, పాపం కొన్ని వందల మంది లక్షల మంది కష్టపడుతూ పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తే మనం ప్యాకెట్స్ కొని తింటున్నాం. తిన్నంత మాత్రాన వాటి మీద నిందేయలేం, తిన్నంతసేపు బాగానే ఉంటాం. తిన్న తర్వాత ఒక ఫార్వర్డ్ మెసేజ్ పంపిస్తే చాలు. ఏది, మనం ఇంట్లో కూర్చొని ఓ 10 మంది గ్రూప్లకి సెండ్ అని కొడితే అయిపోతుంది. కానీ ఆ లక్షల మంది పొట్టగొట్టిన వాళ్ళు మనం అవుతాం. సడన్గా బిజినెస్ ఆగిపోయిందనుకో, పరిస్థితి ఏందండి? సో ఒక్కసారి ఫార్వర్డ్ మెసేజ్ పంపించే ముందు మనం ఒకళ్ళకి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ నష్టం చేయొద్దు. నాకు ఈ మెసేజ్ ఇవ్వడం నీకు అవసరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మనసులో. కానీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, నా ఈ ఒక్క మెసేజ్ అంటే, నేను ఈ మెసేజ్ చెప్పటం వల్ల నాకు ఫార్వర్డ్ మెసేజెస్ ఆగిపోతాయని కాదు, నా సబ్స్క్రైబర్స్లో అట్లీస్ట్ కొంతమందైనా సరే ఈ నా మాటని ఒక్కసారి చూసి విని, ఇది ఎక్స్పెరిమెంట్ని చూసి నిజమే కదా అని ఆలోచించినా కూడా కొంతవరకు పిచ్చి ఫార్వర్డ్ మెసేజెస్కి బ్రేక్ పడుతుంది. నేను ఫార్వర్డ్ చెయ్యొద్దంటలేను, చెయ్యండి, కానీ మీరు నమ్మితే, అది నిజమనిపిస్తే చెయ్యండి. నిజంగానే దేవుడు మనల్ని శిక్షిస్తాడా? 5 మెంబర్స్కి మెసేజ్ పంపించకపోతే, 5 మందికి పంపించకపోతే మనల్ని దేవుడు శిక్షిస్తాడా? దేవుడికి అంత మూర్ఖత్వం ఉందా అని ఆలోచించిన తర్వాత ఫార్వర్డ్ చేయండి. అలాగే కొన్ని కోట్ల మంది కొని తినే పదార్థంలో వాడు ఎంతవరకు ప్లాస్టిక్ అమ్మగలడు? ఒక చపాతీ ముద్దలో సగం అదే ప్లాస్టికే వచ్చింది అని చెప్పారు ఆ ఫార్వర్డ్ మెసేజ్లో. అంటే ఒక చపాతీ ముద్దలో మనం సగం ప్లాస్టికే తింటే మనం ఎన్ని రోజులు బ్రతుకుతాము అనే క్యాల్కులేషన్ తోటి ఆలోచించిన తర్వాత మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేయగలిగితే ఇంట్లోనే ట్రై చేసి చూసి దాని తర్వాత ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి మీకు నిజం అనిపిస్తే.
ఒక చాక్లెట్ని మనం తింటున్నాం, ఒక బిస్కెట్ ప్యాకెట్ని తింటున్నాం, అది నిజంగా అలా తయారయ్యిందా, అలాగే ఉందా అని ఆలోచించుకున్న తర్వాత ఫార్వర్డ్ చేయండి. కరెక్ట్ కాదన్న, నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మన కళ్ళ ముందే నేను ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇది ఒక్కటని కాదు, మీకు కావాలంటే ఇంకా కామెంట్స్లో పెడితే ఇంకా పెడతాను, కానీ నెగిటివ్గా ఎవరు కామెంట్స్ పెట్టకండి. మీకు నచ్చకపోతే వదిలేయండి, మీరు డిస్లైక్ చేసినా కూడా నేను ఫీల్ అవ్వను, కానీ లైక్ చేయకపోయినా ఫీల్ అవ్వను, కానీ నెగిటివ్గా కామెంట్స్ పెట్టకండి. సో నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, బట్ నెగిటివ్గా మాత్రం తిట్టకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.